మంత్రిణ్యంబావి రచిత విషంగ వధతోషిత అన్న నామం గురించి నిన్నటి రోజున నేను మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నాకు జ్ఞాపకం ఉంది ఆ విషయం. నేను ఎప్పుడు అనుసంధానం చేయాలి అన్నది నేను మీకు చెప్తాను అప్పుడు చేద్దురుగా. కాబట్టి మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత ఆ నామాన్ని గురించి నిన్నటి రోజున మనం కొంతవరకు ముచ్చటించుకుని ఉన్నాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇవాళ ఈ నామం గురించి మీకు కొంత విపులీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క దండనాథురాలు లేదా దండిని చేతిలో ఆ దండం పట్టుకుని సైన్యాన్నంతటినీ నిర్వహణ చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిమాత ఆ భండాసురుని యొక్క సైన్యంలో ప్రధానమైనటువంటి వాడు. భండాసురుని యొక్క సోదరుడు, ఆయన యొక్క కుడిభుజంలోంచి జన్మించినటువంటి వాడు. ఆ జన్మించినటువంటి విశుక్రుడు అనబడేటటువంటి ఆయన్ని సంహారం చేసింది. కుడిభుజం ఎడం భుజం కన్నా, ఎడమ చేతి కన్నా కుడి చెయ్యి బలంగా ఉంటుంది. బలంగా ఉంటుంది కాబట్టి శరీర బలం ఉన్నవాడెవరో వారిని కుడి చేతిలోంచి వచ్చిన వాడు చంపడమే సమంజసంగా ఉంటుంది. కాబట్టి కుడి చేతిలోంచి వచ్చినటువంటి వాడు అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి చేతిలో మరణించాడు. కాబట్టి విశుక్రుడు సంహరింపబడినాడు. దాని చేత అమ్మవారు ఎంతో సంతోషించింది. వారాహీ వీర్య నందిత, సహజం కదా, తన సైన్యాధ్యక్షురాలు సాధించినటువంటి విజయం పట్ల జగన్మాత చక్కటి ఆనందాన్ని పొందింది. మీరు నిన్నటి రోజున కూడా నేను విజ్ఞాపన చేసి ఉన్నాను మీతోటి, లలితా సహస్రనామ స్తోత్రంలో యుద్ధాన్ని వర్ణన చేసేటప్పుడు సర్గలు సర్గలుగా పెద్ద పెద్ద శ్లోకాలుగా చెప్పలేదు, ఒక్కొక్క నామంగా చెప్పు వదిలేశారు. అలా నామంగా చెప్పి వదిలిపెట్టేయడం వెనకాతల ఉండేటటువంటి ఉద్దేశ్యం కేవలం ఇది జరిగిపోయినటువంటి ఒక చరిత్ర, జరిగిపోయిన కథ అన్న దృష్టికోణంతో నువ్వు వినవద్దు. ఇందులో పరమరహస్యం ఒకటి ఉందని, ఈ పరమరహస్యాన్ని నువ్వు జీవితంలో గుర్తిరగవలసి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో అని. అసలు యథార్థానికైతే నాకైతే అనిపిస్తుంది ఈ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న నామాన్ని, అలాగే ఆ రాజశ్యామల విషంగుణ్ణి సంహరించినటువంటి ఇతివృత్తాన్ని, ఈ రెండింటినీ కూడా పెద్దవారికే కాదు యవ్వన ప్రారంభంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా వినవలసినటువంటి నామములు. వాటిని మీరు కొంచెం పవిత్ర హృదయంతో కానీ సమన్వయం చేసుకోగలిగితే దాని యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మీరు పట్టుకోగలుగుతారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. మనకి శరీరంలో తేజస్సు అని ఒకటి ఉంటుంది. ఈ తేజస్సుని మనం ఖర్చు పెట్టేస్తుంటాం. ఈ తేజస్సు ఎంత ఖర్చు పెడుతుంటే అమ్మవారు మళ్ళీ ఆ తేజస్సుని అంతగా తయారు చేస్తుంటుంది. ఇది యథార్థానికి శాస్త్రంలో ఏమంటారంటే, ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి కొంత చర్చ ఉంది. ఈ తేజస్సుని ఖర్చు పెట్టడం అనేటటువంటిది కేవలం ఏదో కొద్ది సుఖం కోసం, సంతోషం కోసం ఖర్చు పెట్టేయడం చాలా తేలికగా ఖర్చు పెట్టేస్తారు, కానీ ఇది తయారవడానికి, లోపల ఆ తేజస్సు తయారవడానికి వీర్యము అన్న మాటని తేజస్సు అన్న పర్యాయ పదంతో మీరు సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే విశాలమైన అర్థం మీకు గోచరిస్తుంది. ఆ తేజస్సు కానీ నిరంతరము నష్టమైపోతే దానివల్ల మనిషి బలహీనుడైపోవడం ఒకటి, రెండు తేజోరహితుడైనటువంటి వ్యక్తి తొందరగా ఏ విషయాన్నైనా గ్రహించగలగడం, ఉత్సాహంగా కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండడం ఉండదు. కారణం కేవలం తేజో నష్టమని మీరు భావన చేయకండి, దాని వెనక ఒక రహస్యం ఉంది. ఏమా రహస్యము అంటే విపరీత కామన. అస్తమానం శరీరము సుఖం పొందాలి, మనస్సు సుఖం పొందాలనేటటువంటి ఒక వెంపర్లాట ఎక్కువైపోతుంది. ఈ వెంపర్లాట ఎక్కువైనప్పుడు ఏమైపోతుందంటే శరీరంలో ఉండేటటువంటి తేజస్సు చాలా ఖర్చు అవుతుంది. అసలు మీరు ఎప్పుడైనా యోగ శాస్త్రానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం గోచరిస్తుంది. రెండు రకాలుగా తేజస్సు ఖర్చు అవుతుంది మనిషిలో. ఈ రెండు రకాలుగానే ఖర్చు అవుతుంది, ఇంకా మూడో రకం లేదు ఖర్చు అవడానికి. ఒకటి, మీరు ఏదైనా ఒక సుఖమును అనుభవించుట చేత తేజస్సు ఖర్చు అయిపోతుంది. ఉదాహరణకి
నేను ఒక మంచి పాట విని చాలా సంతోషపడిపోతున్నాను అనుకోండి, అప్పుడు తేజస్సు ఖర్చు అయిపోతుంది. నేను అలా సంతోషం పొందుతున్నప్పుడు నా తేజస్సు కొంత ఖర్చు అవుతుంది. నేను కోప్పడుతున్నాను అనుకోండి ఎవరి మీద, కోప్పడుతున్నప్పుడు కూడా నా తేజస్సు ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చు అవ్వడంలో మీరు మనస్సు చేత, కామము చేత, విషయ వస్తువులలో ఉండేటటువంటి సుఖాన్ని అనుభవించేటప్పుడు ఎక్కువ తేజస్సు ఖర్చు అవుతుందా? మీకు సుఖం కలగకపోవడం వల్ల వచ్చినటువంటి కోపమునందు ఎక్కువ తేజస్సు ఖర్చు అవుతుందా? ఈ ప్రశ్న ఎందుకండి అని మీరు అడగచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, తేజస్సుని రక్షించుకోవాలి అంటే రెండిటిలో ఏది అధమ పక్షము అని ప్రశ్న వేయవలసి వచ్చిందనుకోండి. మీరు కోరుకున్న కోరికలు తీరడం వల్ల, మీరు సుఖాలు పొందడం వల్ల మీ యొక్క తేజస్సు ఎక్కువ ఖర్చు అయిపోతే, అంతకన్నా కోరిక తీరకపోవడం వల్ల వచ్చేటటువంటి కోపమే తేలిక కదండి ఎక్కువ తేజస్సు ఖర్చు అవ్వకపోతే. అలా చూసినప్పుడు ఒక లాభం ఉంది, ఎక్కువ తేజస్సు ఖర్చు అవ్వట్లేదు. కానీ మన కామము, మన కోరిక తీరినప్పుడు కలిగేటటువంటి తృప్తి అన్నది ఎప్పుడు మనస్సు చెప్తుందో, నేను సంతోషమును పొందినాను, తృప్తిని పొందినాను అని మనస్సు అన్నప్పుడల్లా, ఆ సుఖము పొందనప్పుడు కలిగేటటువంటి కోపము వలన ఖర్చు అయ్యేటటువంటి తేజస్సు కన్నా, నేను తృప్తి పొందాను అని మనసు అన్నప్పుడు ఖర్చు అయ్యేటటువంటి తేజస్సే ఎక్కువ. ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నానని మీరు అనుకుంటున్నారో అంతగా తేజో నష్టము జరుగుతుంటుంది. ఈ తేజస్సు శరీరమునందు కొంతకాలం నుంచి కొంతకాలం వరకే తయారవుతుంది. దీన్ని సభాముఖంగా చాలా కష్టపడి వివరణ చేయడంలో కొంత క్లేశం ఉంటుంది. అందున ఒక పరమ పవిత్రమైన సభలో దీని గురించి మాట్లాడడం అనేటటువంటిది కొంచెం క్లేశభూయిష్టంగా ఉన్నప్పుడు ఒక్క తేలిక మార్గం ఒక్కటే ఉంది. దాంతో తప్పుకోవడం తేలిక, అర్థమయ్యేటట్టుగా చెప్పేయడం కూడా చాలా తేలిక. గంట మాట్లాడవలసిన దాన్ని ఒక్క 10 నిమిషాల్లో చెప్పేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. దానిచేత ఒక పూలతోటని నిర్మాణం చేసి ఆ పూలతోటని పెంచేటటువంటి ఒక తోటమాలి ఉన్నాడు. ఆయన ఒక బంజరు భూమి దగ్గరికి వచ్చి దాన్ని దున్ని చక్కగా తయారు చేసి నీరు పెట్టి నాగలి పెట్టి దాన్ని మళ్ళీ మెత్తగా మట్టి అయిపోయేటట్టుగా దున్ని, అప్పుడు దాంట్లో ఉండేటటువంటి రాళ్ళు పుల్లలు ఇలాంటివన్నీ ఏరేసి మట్టిని మెత్తగా పిసికి నీరు పెట్టి బాగా మెత్తగా ఉందన్న తర్వాత అప్పుడు దాంట్లోకి తీసుకొచ్చి పూల మొక్కలు నాటి జాగ్రత్తగా రక్షించి చీడా పీడా లేకుండా చూస్తే ఆ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత ఇప్పుడు అవి ఏపునకొచ్చినటువంటి మొక్కలకి మంచి మంచి పువ్వులు పూసాయి. ఇప్పుడు మంచి సువాసనతో కూడుకుని ఉన్నటువంటి ఈ పువ్వులన్నిటినీ కోసి ఒక బుట్టలో వేసి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనతో కూడినటువంటి పరిమళ ద్రవ్యాలన్నింటినీ కూడా పిండి అత్తర్ తయారు చేశాడు. ఇన్ని పువ్వులలోంచి ఇంత అత్తర్ సీసా వచ్చింది. ఇప్పుడు ఇంత కష్టపడి తయారు చేసినటువంటి ఇంత అత్తరు మలమూత్రముల వాసనతో కూడి ఉండేటటువంటి ఒక మురుగుడు కాల్వయందు అస్తమానం పోసేయడంలో ఆనందాన్ని పొంది తీసుకెళ్లి, ఇంత కష్టపడి తయారు చేసినటువంటి అత్తర్ని అస్తమానం పోసేయడం అలవాటు చేశాడు. ఇప్పుడు అతన్ని మూర్ఖుడని లోకం పిలుస్తుందా పిలవదా? నాకొక్క మాట చెప్పండి, పిలుస్తుందా పిలవదా? ఎందుకు అలా పోసేస్తుంటాడు అంటే అతనికి పోసేయడంలో తృప్తి ఉందంటే బస్, అంతకన్నా ఇంకేం లేదు. దానికోసం అతను మురుగుడు కాల్వలో పోస్తుంటాడు. దానివల్ల ఒకటి రెండు మాటలు అతనికి ఒక ప్రయోజనం కలిగి ఉండి ఉండవచ్చు, అంటే అతను పితృడు నుంచి విముక్తుడై ఉండి ఉండవచ్చు. కానీ శుక్రము అంటే తేజస్సు అని ఒక పేరు శాస్త్రంలో. తన తేజస్సుని తాను కేవల సుఖము కొరకు నిరంతర వ్యయం చేయడంలో మనసు కామలంపటమునందు లగ్నమై ఉన్నవాడు, ఇది హీనమైనటువంటి ప్రవృత్తి దగ్గర నుంచి అతికామన వరకు ఉంటుంది. అతికామన అంటే అన్ని వేళలా అది స్త్రీ పురుష సంబంధమైన కామనే అయి ఉండి ఉండక్కర్లేదు, ఎప్పుడూ సుఖాల కోసం వెంపర్లాటే. అందుకే సనాతన ధర్మంలో మీరు చూడండి, ప్రయత్నపూర్వకంగా మీరు ఈశ్వరుడి పేరు చెప్పి కొద్దిగా నియమాన్ని పాటించవలసినటువంటి అవసరాన్ని ఏర్పాటు చేసి ఉంచుతారు. ఎందుకు ఉంచుతారో తెలుసా అండి?
దాని యందు మీకు తెలియకుండానే శరీరానికి ఒక పరిశ్రమ ఉంటుంది, శరీరానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, మీ శరీరానికి మనస్సుకి ఒక శౌచ్యం ఉంటుంది. ఉపవాసము అన్న మాట ఎందుకు తీసుకొచ్చారో తెలుసా అండి? పెద్దలే చెప్తారు, ఉపవాసము పుట్టని కొట్టుట ఏ పాముని కొట్టుట కాదు. కానీ మరి ఎందుకు పెట్టారు ఉపవాసం అంటే, ఉపవాసము అనేటప్పటికీ ముందు మీరు మీ శరీరాన్ని నియంత్రిస్తారు. ఎంత పదార్థం అవసరమో అంత పదార్థమే తీసుకుంటారు. ఇప్పుడు లోపల నిలవ ఉండిపోయినటువంటి అత్యధికమైనటువంటి శక్తి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవడాన్ని ఈశ్వరముఖం చేస్తారు. ఆ రోజంతా భగవంతుడికి దగ్గరగా నిలబడి ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట, కాసేపు భజన చేస్తారు, కాసేపు కీర్తనలు పాడతారు, కాసేపు భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు వింటారు, కాసేపు సహస్రనామం చేసుకుంటారు, కాసేపు పూజ చేసుకుంటారు, కాసేపు ఏదో గజేంద్ర మోక్షం చదువుకుంటారు, ఇంకా కాసేపు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చదువుకుంటారు. మారి మార్చి 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 ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపవాసం వైపుకు పెడతారు. ఇది మీరు చెయ్యండి అని వదిలేశారనుకోండి, మీరు చేస్తారు చేయకపోతారు. అందుకని ఏం చేశారంటే ఏకాదశి ఉపవాసం అన్నారు. ఏకాదశి నాడు ఎందుకు పెట్టాలి? త్రయోదశి నాడు పెట్టకూడదా, లేకపోతే పంచమి నాడు పెట్టకూడదా ఉపవాసం? పెట్టలేదు, ఏకాదశి నాడే ఉపవాసం అన్నారు. ఏకాదశి నాడు ఉపవాసం అని ఎందుకన్నారో తెలుసా అండి? శాస్త్రం మిమ్మల్ని పస్తు పెట్టడం దాని ప్రయోజనం కాదు. అందుకే ద్వాదశి పారణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయమండి. సూర్యోదయం అవ్వకుండా అన్నం తినేసినా మహాపుణ్యమే ద్వాదశి నాడు. ఏకాదశి నాడు ఉపవాసం అని ఎందుకంటారంటే, ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండు 29 రోజులు సుఖములు 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 సుఖములని వెంపర్లాడి తినడం, ఆ వచ్చినటువంటి తేజస్సుని ఖర్చు పెట్టడం. అలా కాకుండా మనస్సుని సమతౌల్యంలో నిలబెట్టి కేవలం భగవదార్చన చేస్తూ అది ఓ అటు ఇటు ఊగిపోకుండా దాన్ని ఏం చేస్తారంటే తక్కిట యొక్క సూదిని నిలబెడతారు. అది ఉపవాసం అంటే. తక్కిట యొక్క సూదిని నిలబెట్టడం అంటే ఏంటో తెలుసా అండి? నేను ఒక 1/2 కిలో వంకాయలు ఇవ్వండి అన్నాను అనుకోండి, ముందు ఏం చేస్తాడంటే తక్కిటికి రెండు వేపులా కూడా రెండు బుట్టలుంటాయి. ఇప్పుడు ఇటు పక్కన 1/2 కిలో రాయి వేస్తాడు, వేసి ఇలా పట్టుకుంటే 1/2 కిలో రాయి ఎటు వేసాడో అటువైపుకి వంగిపోతుంది, ఎటువైపు ఖాళీ ఉందో బుట్ట అటువైపుకి పైకి లేస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఓ 5 6 వంకాయలు వేసాడు అనుకోండి, వేస్తే ఇటు బాగా దిగిపోయింది. ఇటు బాగా దిగిపోయిందని ఎలా తెలిసింది మీకు? ఇలా చూస్తే ఆ ముళ్ళు మధ్యలో లేదు, ఇటు దిగిపోయింది. ఇప్పుడు 2 వంకాయలు తీసేస్తాడు, ఇటు దిగిపోయింది. ఇప్పుడు ఇంకొక వంకాయ వేస్తాడు, వేస్తే అటు ఇటు ఊగి సమానంగా నిలబడుతుంది. అంటే ఈ రాయి ఎంతో ఈ బరువు అంత, ఈ సూది మధ్యలోకి వచ్చి నిలబడాలి. ఆ సూది లక్షణం ఏమిటంటే ఊగుతుంది అటు ఇటు. ఊగే సూది ఊగకుండా నిలబడితే అయిపోయింది, సరిపోయింది మీకు, ఇటు ఇటు సరిపోయింది. ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అంటే ఏమిటి అంటే, 29 రోజులుగా ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన మనస్సుని తీసుకొచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈశ్వరుడి దగ్గర నిలబెట్టడానికి ప్రయత్నించడంలో దానికి ముందు రాగం ఎక్కడ అంటే, అన్నం అన్నం పెట్టే కోరిక రుచి, ఇవాళ పప్పు కూర కుదరదు, ఇవాళ తీసేస్తున్నాను తీసేస్తున్నాను తీసేస్తున్నాను. అందుకే పూర్వం ఏకాదశి అంటే ఎవరింటికన్నా పెడితే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంలాగా, ఇవాళ ఏకాదశి అంటే ప్రసాదం చేసామండి మా ఇంట్లో, దాని పేరే ప్రసాదం. ఏకాదశి నాడు ఏం తింటారంటే ప్రసాదం తింటామండి. ఆ గోధుమ నూకతో చేసినటువంటి పదార్థం కొంచెం తీసుకుంటారు, అది కూడా విశేషంగా తీసుకోరు. తీసుకుని శరీరం కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉంది అంటే మళ్ళీ ఓ గ్లాసు పాలిస్తారు దానికి. ఇప్పుడు ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన దాన్ని శరీరాన్ని పట్టుకుని నియంత్రణ చేస్తారు. ఎందుకంటే తిన్నగా మనసుని పట్టుకోలేరు కాబట్టి ముందు మనసుని శరీరాన్ని సత్వగుణంతో నింపుతారు. ఆ రోజున నింపుతుంటే దానికి కూడా ఊగులాట తగ్గుతుంది. తగ్గిన తర్వాత భగవదభిముఖం చేస్తే అది అంతర్ముఖమై మెల్లగా ప్రశాంతపడి వచ్చి అలా నించుంటుంది. అలా నిలబడితే మీకు ఏకాదశి ఉపవాసం చేత మీ యందు తేజోవృద్ధి కలుగుతుంది. ఎందుకని తేజోవృద్ధి కలగడానికి నెలకొక రోజు ఉపవాసం చేయించింది శాస్త్రం. శౌచము అన్న మాట అందుకు పెట్టారు. చేతకాని వాళ్ళయి అక్కర్లేక మడిబట్ట కట్టుకోండి అని, అక్కర్లేక నైవేద్యాలు పెట్టండి అని ఏం పెద్దవాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏది చెప్పినా దాని వెనక అతల ఒక మర్మ ఉంటుంది.
మీకు బాహ్య శౌచము లేకపోతే అంతఃశౌచము సిద్ధించదు. అందుకని బాహ్య శౌచ అంతఃశౌచములను రెండింటినీ చేకూర్చి మీ మనసుని నిలబెట్టడం ప్రధాన ప్రయోజనం అయి ఉంటుంది. ఈ తేజోనష్టము నివారింపబడాలి. ఎందుకో తెలుసా అండి? తేజోన ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఇటు అరకిలో రాయేసింది ఎందుకు అంటే అరకిలో వంకాయలు తెచ్చుకోవడానికి. కామన 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 అని తిరుగుతున్నారనుకోండి, మీకేమిటంటే బాధ అని అడగచ్చు. రెండు పోతుంటాయి, ఒకటి కాలం పోతుంటుంది, పోయిన కాలం మీకు రాదు. కాలం పోవడం అంటే ఊపిర్లు పోతాయి. ఊపిర్లలోనే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు ఆయుర్దాయాన్ని నిర్ణయం చేసేస్తాడు. ఎక్కువ సుఖాలు అనుభవిస్తున్న కొద్దీ ఊపిర్లు ఎక్కువ ఏమైపోతాయి, ఎక్కువ కోప్పడుతున్న కొద్దీ ఎక్కువ ఊపిర్లు అయిపోతుంటాయి. మీరు ప్రశాంతంగా ఉంటే ఊపిరి సమతౌల్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి తేజో నష్టం, రెండు కాల నష్టం, రెండు పోతుంటాయి. ఈ రెండు పోవడం ఏ కారణం చేత పోతున్నాయి అంటే అదే కుడి చెయ్యి అని చెప్పారు. మీరు చూడండి, సాధారణంగా ఎవరికైనా ఏమైనా ఇస్తున్నారనుకోండి, ఇలా ఇచ్చారనుకోండి, కుడి చేత్తో ఇవ్వండి అంటారు. మీరు పుచ్చుకుంటున్నారనుకోండి, ఎడం చేయి జాబితే కుడి చేత్తో పుచ్చుకోండి అంటారు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఈ రెండు దేంతో జరుగుతాయంటే కుడి చేత్తో జరుగుతాయి. అన్నీ కుడి చేత్తోనే చేస్తారు ఇచ్చి పుచ్చుకోవాలని. ఇచ్చి పుచ్చుకోవడం ఇక్కడ కాదు, మీరు ఈ శరీరాన్ని పుచ్చుకున్నందుకు మళ్ళీ ఇది పుచ్చుకోవడానికి ఈశ్వరుడికి ఏమి ఇస్తున్నారు, లేకపోతే ఇక మళ్ళీ ఇలాంటి పుచ్చుకోనవసరం లేకుండా ఏది ఇచ్చుకుని అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అదొక్కటి వదిలేసి మిగిలిన ఇచ్చి పుచ్చుకోవాలని దీనికి అలవాటు పడ్డాయనుకోండి, దాని ఫలితాలు లోపల ఖాతాలో పడిపోతాయి. మీరేమి సంపాదించారు, మీరేమి అనుభవించారు కాదు, మీరు ఎలా సంపాదించారు, ఎలా అనుభవించారు ఈశ్వరుడు చూస్తాడు. మనమేం చూస్తామంటే ఎంత సంపాదించాం, ఎన్ని అనుభవించాం ఈశ్వరుడు మనం చూస్తాం. ఎలా సంపాదిస్తున్నావు, ఎలా సుఖపడుతున్నావు ఈశ్వరుడు చూస్తాడు. ఎందుకు చూస్తాడో తెలుసా అండి? ఇచ్చినవాడు ఆయనే. అసలు దీన్ని ఆయన ఇచ్చాడు, దీన్ని ఎవరూ నిర్మాణం చేయలేదు, ఈశ్వరుడు నిర్మాణం చేశాడు దీన్ని. విశ్వకర్మ ఆయన పెట్టకపోతే ఈ చర్మం ఎవరు కప్పారు? చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఏడు పదార్థములతోటే తయారు చేశారు దీన్ని. ఆ ఏడు అందులో ఆరవదైనటువంటి శుక్లమే శుక్రము. కాబట్టి ఇప్పుడు ఈ తేజోనష్టం కలగకుండా ఈ శరీరాన్ని నియంత్రించకపోతే అది ఎప్పుడూ ఏం చెప్తుందంటే సుఖాన్ని అనుభవించు, సుఖాన్ని అనుభవించు, సుఖాన్ని అనుభవించు. పోని అనుభవించే శరీరం సుఖాన్ని అనుభవించి ఇది సుఖం అని అంటుందని మీరు అనుకుంటున్నారా? అది ఒక్కనాటికి అందం. కాసేపు సుఖం అంటుంది, ఓ అరగంట ఆగి దుఃఖం అంటుంది. ఎందుకంటుందో తెలుసా అండి? దానికి మనసుకి పెద్ద లింక్ ఒకటి పడిపోయి ఉంటుంది, అది అక్కడ వస్తుంది పెద్ద సమస్య అంతా. దీనికి సుఖం ఉండదు, దీనికి దుఃఖం ఉండదు, దీన్ని అడ్డు పెట్టి అది ఆడుతూ ఉంటుంది. అసలు ఇది మీకు చాలా తేలిగ్గా అర్థమైపోవాలంటే నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. నా దగ్గర ఒక మిక్సీ ఉంది. ఇప్పుడు ఆ మిక్సీ చక్కగా ఉంది, పైకి చూస్తే బోర్డులో స్విచ్ వేస్తే కరెంటు సప్లై అవుతోంది అని చెప్పి రెడ్ లైట్ వెలుగుతోంది బోర్డులో ఉన్న స్విచ్ మీద. కరెంటు ఉంది, మిక్సీ ఉంది, నా దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నాయి. కాబట్టి నేను కొబ్బరి పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. కాసిన కొబ్బరి ముక్కలు, పోపు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అందులో వేసి మూత పెట్టి ప్లగ్లో పెట్టి స్విచ్ వేసి మిక్సీ స్విచ్ వేశాను, తిరగలేదు. ఇదేమిటి తిరగలేదని, ఇలా కొట్టాను అలా కొట్టాను, ఇలా తిప్పాను అలా తిప్పాను, మొత్తానికి తిరగలేదు. మిక్సీ ఉందా? మిక్సీ ఉంది. కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. మరి ఎందుకు తిరగలేదు మిక్సీ? అందులో ఏది ఈ విద్యుత్తుని పుచ్చుకుని ఈ పుచ్చుకున్న విద్యుత్తుతో తాను తిరుగుతూ కంబషన్ ఇంజిన్స్ అంటారే అలా, తాను దాన్ని పుచ్చుకుని తాను తిరగాలి, తాను తిరుగుతూ తాను తిరగడం వల్ల దీన్ని తిప్పుతుంది. అలా తిప్పేటటువంటి మధ్యలో ఉన్న పరికరం ఏదో అది దానికి ఉన్నటువంటి సూక్ష్మమైన ఒక తీగ తెగిపోయింది, వైండింగ్ పోయింది అంటారు, ఒక రాగి తీగ తెగిపోయింది. తెగిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఏం చేస్తుందంటే కరెంటు పుచ్చుకున్న ఈ తిరిగేటటువంటి బౌల్ దగ్గర ఉన్నటువంటి అదేంటి బ్లేడ్స్ని తిప్పదు. బ్లేడ్స్ తిరగవు కాబట్టి ఇప్పుడు కరెంటు వచ్చినా అది పుచ్చుకుని ఊరుకుంటుంది, అది బ్లేడ్కి ఇవ్వదు. ఇంద్రియాలు మనస్సు సుఖము అలాగే ఉంటాయి ఎప్పుడు. దీంతో చూస్తుందో వస్తువుని చాలా బాగుంది అందనుకోండి, అంటే మనసు అడుగుతుంది చాలా బాగుంది అనగానే వెంటనే కన్ను చూసిన దాన్ని ముట్టుకో చేతిని పంపిస్తుంది, శరీరం దగ్గరికి పెడుతుంది, యాపిల్ పండు పట్టుకుంటుంది, దీన్ని తిను, నోరు కొరుకుతుంది,
నవ్వులు నవ్వులుతుంది, చాలా బాగుంది, మింగు మింగుతుంది. బుట్టడు యాపిల్ పళ్ళు ఉన్నాయనుకోండి, ఇది ఏం చేస్తుందంటే కాసేపు ఆగి ఏం బాగోలేదండి చాలు ఏం తింటాం ఇంకా యాపిల్ పళ్ళు అంటే అలా అందని ఇంకా ఎప్పుడో తినకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఉండదు. కాసేపు సుఖం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. ఉదాహరణకి అసలు ఆ యాపిల్ పండు తీసుకొచ్చి ఎవరో మీ నోట్లో పెడుతున్నా కూడా మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీరు తింటలేరు సరిగ్గాని, మీరు తినండి అని చెప్పేసి కోపం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చింది, మీరు తినండి ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు అని యాపిల్ పండు మొక్కలు పెడుతున్నాడు అనుకోండి, ఆ యాపిల్ పండు మొక్కలు తింటూనే తండ్రి ఏదో ఆలోచిస్తున్నాడు, ఎలా ఉన్నాయి అన్నాడు కొడుకు అన్నాడు. ఎలా ఉన్నాయి అన్నగారండి యాపిల్ పండు మొక్కలు? యాపిల్ పండు మొక్కలా తిన్నానా అన్నాడు అనుకోండి. అంటే తిన్నటువంటి తింటున్నటువంటి వస్తువు యొక్క రుచి నాలుక చెప్తోంది, మనసు గ్రహించట్లేదు, అక్కడ తీగ తెగిపోయి. కాబట్టి ఇప్పుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అందుకోదు మనసు. కాబట్టి ఇప్పుడు ఈ అందుకోవడంలో కరెంటు మీటర్ తిరుగుతూ ఉంటుంది బయట. ఇక్కడ పచ్చడవుతుంటే ఎంత కరెంటు మీరు వాడారో బయట మీటర్ తిరుగుతుంటుంది యూనిట్లు. అలాగే మీకు తెలియకుండానే ఎంత కరెంటు వాడుతున్నారో మీటర్ చెప్తున్నట్టే మీరు అనుభవిస్తున్న సుఖాలకి నష్టమైపోతున్నటువంటి శుక్రాన్ని ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, ఎందుకంటే ఆయనే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి అందులో. కాబట్టి కామన యందు తిరగకుండా ఉండుట, ఇది ఫలితంగా మీ యందు కనపడాలి. కోరికలలో తిరగకుండా ఉండడం, దీనికి పెద్దలు ఏం చెప్తారంటే ఎవరు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారో వాడు ఉద్ధరింపబడతాడు. ఉద్ధరింపబడడం అంటే ఏంటండి, కూరుకుపోయిన వాడు ఎవడున్నాడో వాడు పైకి లేవాలి కదండి. ఇప్పుడు కూరుకుపోయిన వాడు పైకి లేవగలిగితే వాడు ఎప్పుడో పైకి లేచేవాడు. వాడికి ఏమైందంటే ఆ కూరుకుపోవడం చాలా సంతోషంగా అనిపించింది, అదో గమ్మత్తు. అదేమిటంటే కూరుకుపోవడం సంతోషంగా ఎందుకు ఉంటుందండి అనుకుంటారేమో. పరమహంస రామకృష్ణ పరమహంస మాట చెప్పేవారు, ఈ చేపలు పట్టేటటువంటి మత్స్యకారుడు పట్టుకెళ్ళి కొద్దిగా నీరుంది కాబట్టి చేపలు పట్టేయడం తేలిక, వలేశాడు. వల వేస్తే వలలో పడ్డాయి చేపలు, రెండు మూడు చేపలు ఏం చేశాయంటే మనం వలలో పడ్డాను రో అని చెప్పి తెలుసుకుని దూకేసాయి. మిగిలిన చేపలు ఏం చేశాయంటే ఒరే వలేశాడు రోయ్ లాగుతున్నాడు మన్ని అని వీడికి కనపడకుండా మనం దాక్కుందామని చెప్పి ఆ బురదలోకి బుర్ర పెట్టి అలా దూరి కూర్చున్నాయి. అంటే వాటి ఉద్దేశం ఏమిటంటే బురదలోకి బుర్ర పెట్టేశాం కాబట్టి ఇప్పుడు మత్స్యకారుడు మన్ని చూడలేదు. ఆయన ఏం చేస్తాడు, ఒడ్డు నించుని ఆ వల ఇలా ఇలా లాగుతాడు. వలలో ఉన్న చేపలన్నీ ఆయన దొరికిపోతాయి, ఏవి దూకేశాయో ఒక్కటే దొరకవు. బురదలో తలదూర్చుకుని సుఖంగా ఉన్నాననుకున్న చేప నిజంగా సుఖంగా ఉందా? మత్స్యకారుడికి ఆహారం అయిపోతుంది. అలాగే సుఖంగా ఉంది, నాకు సుఖంగా ఉంది, ఈయనెందుకు ఇలా ఏడుస్తున్నాడని అనిపించిన సుఖం సుఖం కాదురా, నువ్వు బురదలో దిగుతున్నావు. మరి ఏమంటే మా అంత మేము బయటపడగలిగితే ఇంకే, ఇన్ని కోరికల వైపుకి తిరగకుండా హాయిగా ప్రశాంతంగా మనసుని నిలబెట్టగలిగిన శక్తి మాకు రావట్లేదు కదా. ఇక్కడే ఉత్ అన్న మాట పడుతుంది. అంటే మీ అంత మీకు రాని ఈ శక్తి ఏది ఉందో అది మీరు భగవంతుడి దగ్గర చెప్తే దీన్ని శరణాగతి అంటారు. అమ్మా నా అంత నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఎప్పుడూ కోరిక, ఏదో కోరిక, కోరిక తీరితే తృప్తి, తీరకపోతే ఏడుపు, రెండే నాకు తెలుస్తున్నాయి. నా అంత నేను తృప్తిగా ఉండే అవకాశం ఇయ్యి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి, వారాహీగా వస్తుంది. వారాహి అంటే ఆదివరాహమూర్తి యొక్క ముట్టె ఎలా ఉంటుందో అటువంటి ముట్టితో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఏం చేస్తుందంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూదేవిని ఆదివరాహమూర్తి ఇలా ఎత్తుతుంటే దొల్లింది అటు ఇటు. దొల్లితే ఆయన ఏం చేశాడంటే పడకుండా ఇలా ఇలా ఎత్తి ఇలా ఇలా కదిపి ఇలా ఇలా అన్నాడు. అంటే అది తన రెండు కోరల మధ్యలోకి వచ్చి చక్కగా అలా నిలబడింది భూమి. ఇప్పుడు ఇక ఇలా అన్నా పడదు, ఇలా అన్నా పడదు, ఎందుకంటే చక్కగా ఇరుక్కుంది రెండు కోరల మధ్యలో. ఇరుక్కున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇలా పైకెత్తాడు. ఇలా పైకెత్తితే ఆయన కోర మీద నిలబడి భూమి దర్శనమైంది. అందుకే ఆదివరాహమూర్తి యొక్క గుండెల మీద పడుకుని ఉంటుంది భూకాంత. నీవు కూడా ఇలాగే పడిపోతున్నాను, భూదేవి ఎలా భూమిలోకి చేరిపోయిందో రాక్షసుల వల్ల, అలా నేను కూడా తెలియక ఈ కోర్కెల లంపటంలోకి ఇలా కూరుకుపోతున్నాను, పైగా ఇది సుఖంగా ఉందనుకుంటున్నాను చేపలా వల్ల పడ్డ చేపలా అని నువ్వు నమ్మి చెప్తే
అమ్మవారు వారాహీగా వచ్చి తన యొక్క ముట్టెతో నిన్ను పైకెత్తుతుంది, ఎత్తి ఈ జ్ఞానం ఆవిడే ఇస్తుంది. ఈ మనశ్శాంతిని, ఆ యోగమునందు చేరగలిగినటువంటి స్థితిని అమ్మవారు నీకు కటాక్షించగలదు. అలా కటాక్షించగలగడమే అమ్మవారి అనుగ్రహం. ఇది దొరకనంతసేపు నేను బాగున్నాను బాగున్నాను అనుకున్నా, నువ్వు ఎప్పుడు జారిపోతావో నీకు తెలియదు, జారిపోతావు. చాలా గమ్మత్తుగా జారిపోతావు అంతే. నూతిపల్లెం దగ్గర తిరిగేటటువంటి వాడు కొత్తగా నుయ్యి తవ్వుతూ ఉంటారు. కొత్తగా తవ్వుతున్నటువంటి నుయ్యి ఎంత లోతు తవ్వుతుంటే, అంత లోతుకెళ్ళి కొద్దీ నుయ్యి తవ్వే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? ఇంకా బాగా లోపలికి వెళ్తున్నాము అన్నప్పుడు నడువుకి తాళ్లు కట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ క్షణంలోనైనా సరే తమని లాగడం కోసమని ఒడ్డున సిద్ధంగా ఉండమంటారు. జలొక్కసారి పైకి కొట్టింది అనుకోండి, అప్పుడు తాళ్ళు తప్పెట్లు ఏంటంటే ములిగిపోతారు. ఒక్కసారి తాడు కట్టేసుకుని ఎప్పుడైనా సరే తమని లాగేవాళ్ళు ఉండాలి. ఎప్పుడైనా లాగేవాళ్ళు ఎక్కడుంటారు? ఒడ్డునుంటారు. ఎందుకుండరో తెలుసా అండి? ఒడ్డునున్నవాడు కానీ కంగారు పడిపోయి జలొచ్చేసిందని ఆనందంతో ఇలా ఇలా అన్నాడు అనుకోండి, ఆ పెళ్ళ విరిగిందవో పడిపోతాడు అందులోకి. అంటే వాడు దగ్గర ఉండకూడదు, వాడు దూరంగా ఉండాలి. దూరంగా ఉండి తాడు యువతల పక్కన గట్టిగా పట్టుకుని ఉంటే చాలు. అవతల వైపు తాడు గట్టిగా పట్టుకుని ఏ చెట్టుకో కట్టి సిద్ధంగా ఉంటే జల పడగానే ఆయన ముందు గబగబా అడుగులేస్తూ పైకి ఎక్కేస్తాడు. అలా అమ్మవారు కూడా మీకేం చేస్తుంది అంటే, నేనమ్మా కూరుకుపోతున్నాను కూరుకుపోతున్నాను పైకి రాలేకపోతున్నానని నిజాయితీతో ప్రార్థన చేస్తే ఆవిడ మిమ్మల్ని పైకెత్తగలదు. అయితే చిత్రం ఏమిటంటే, ఒడ్డును ఒడ్డును తిరుగుతూ నేను భద్రంగా ఉన్నాను అనుకున్న వాడికి ఎప్పుడు మట్టి పెళ్ళ పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతారో తెలియదు. చాలా బాగుంది పైనే ఉన్నాను కదండి అని తిరిగారనుకోండి, ఎప్పుడు పడిపోతారో తెలియదు, ధామ్మని పడిపోతారు నూతిలోకి. అప్పుడు మాత్రం లోపల ఉన్నవాడైనా బతుకుతాడేమో, కానీ పైనుంచి లోపల పడ్డవాడు బతుకుతాడని నమ్మకం ఉండదు. అందుకే ఒక మాట చెప్తుంటారు పెద్దలు, పూర్వం జైపూర్లో గోవింద స్వామి వారికి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి అర్చకులు ఉండేవారు, అర్చకులందరూ బ్రహ్మచారులే. అక్కడ ఒకసారి జైపూర్ మహారాజా వారు అక్కడ ఉండేటటువంటి అర్చకుల్ని సలహా కోసమని కబురు చేశారు. కబురు చేస్తే వాళ్ళు అన్నారు, మేము రాంగ్, మాతో అవసరం ఉంటే రాజుగారిని రమ్మనన్నారు. అంటే రాజుగారు తెల్లబోయాడు, ఇదేమిటి నేను రమ్మంటే గుళ్ళో అర్చకులు రావట్లేదు ఏమిటి అన్నాడు. అంటే మంత్రిని అడిగాడు, వీళ్ళు రావట్లేదయా, బ్రహ్మచారులు బ్రాహ్మణులు, వాళ్ళని నేను ఎలా శిక్ష వేస్తాను, కానీ వాళ్ళని రమ్మంటే వాళ్ళు రావట్లేదు, అధిక్షేపిస్తున్నారు, మేము రాం రాజును రమ్మను కావాలంటే అంటున్నారు. నిజమే, తప్పు కూడా లేదు. అలా పిలిస్తే బ్రహ్మచారి గొప్ప తపోశక్తి సంపన్నుడు కాబట్టి ఇప్పుడు ఆయన రమ్మంటే నేను వెళ్ళాలి. కానీ ఇలా ఎప్పుడూ నేను వాళ్ళని రమ్మంటే వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఎప్పుడు నేను వెళ్ళవలసిందేనా, నేను వాళ్ళని రప్పించలేనా అని అడిగాడు. అడిగితే మంత్రి అన్నాడు, మహాప్రభో వాళ్ళని మీరు పిలవకుండా వాళ్లే మీ దగ్గరికి అస్తమానం వచ్చే ఉపాయం ఒకటి ఉందన్నాడు. ఏమిటి ఆ ఉపాయం అన్నాడు. ఏమీ లేదు, వాళ్ళ కళ్ళు మిరిమిట్లు కొలిపేటటువంటి కాంతల్ని కొంతల్ని గుళ్ళోకి పంపించండి, వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చూడండి అన్నారు. అదే జరిగింది, వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఇంకా అక్కడి నుంచి అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, పిల్లలు, స్కూళ్ళు, ఫీజులు, సంసారం, డబ్బు, పెళ్ళిళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అడగకుండానే అంతఃపురం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అక్కడ నిలబడి, రాజా మీ దర్శనం కావాలి, రాజా మీ దర్శనం కావాలి. ఒడ్డునున్నాను ఒడ్డునున్నాను అనుకున్నవాడు పెళ్ళ విరిగితే ఎంత లోపలకి పడ్డాడో చూడండి. కాబట్టి అన్ని వేళలా నువ్వు ఒడ్డునున్నావని అనుకోకు, ఒడ్డునున్నావు అనుకున్నవాడు కూడా వారాహి ప్రార్థన చేసుకుండవలసింది. ఇవాళ నువ్వు చాలా చక్కగా ఉన్నాను కదా, శీలవంతుడిగా ఉన్నాను కదా అని నువ్వు బోరలు విరుచుకు తిరగడానికి లేదు. ఏ క్షణంలో నిన్ను ఏది తోసేస్తుందో తెలియదు. అలా త్రోయబడకుండా నీ యందు శక్తి నిలబడాలంటే నువ్వు వారాహీని ప్రార్థించి తీరవలసినదే. అందుకే రాజశ్యామలానుగ్రహం కలిగిన తరువాత కూడా వారాహీ అనుగ్రహానికి ప్రార్థన చేస్తుండవలసింది. అందుకే వారాహీ ప్రార్థన, వారాహీ అనుగ్రహం లేకుండా అసలు నడవదు. అంత గొప్ప మూర్తి అండి వారాహి. అందుకే వారాహి ఇంట్లో ఉన్నా, వారాహికి రోజు నమస్కారం చేసినా ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. అందుకే కదా మీ అందరికీ రేపు కుంకుమార్చనలో ఇటు రాజశ్యామల అటు వారాహి ఉన్నటువంటి మూర్తుల్ని ఇస్తున్నారు. సరే, కనుక ఈ స్థితిని పొందడానికి నీవు వారాహిని ప్రార్థన చేసి కామనలు పెరగకుండా నీ తేజస్సు నష్టపోకుండా రక్షించుకోవాలి. తేజస్సుని రక్షించేసుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా అండి? దాని ఫలితం ఏమిటి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు తేజస్సుని నిల్వ చేసుకుంటే డబ్బులా ఏమీ ఖర్చు పెట్టకపోతే వడ్డీలు వస్తాయి, అలా పెరుగుతుంటే ఉపయోగం ఉంటుందా? తేజస్సుని కేవలము నిల్వ చేయడం వల్ల ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉండదు కూడా తేజస్సు, అలా నిలబడ్డం కుదరదు. అందుకే పవర్ అన్న మాటకి ఒక మాట ఉంది శాస్త్రంలో, పవర్ ఈజ్ పవర్ వెన్ ఇట్ ఫ్లోస్, పవర్ ఈజ్ నాట్ పవర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఏ స్టాటిక్ మూడ్. కదిలితే శక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంటుంది, కదలకపోతే మీకు అనుగ్రహం ఉండదు. పవర్ అంటే కరెంట్ ఉందనుకోండి, కరెంట్ ఎప్పుడూ కదులుతూనే ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి లైన్లలోంచి వైర్లలోంచి బల్బులోకి వచ్చి బల్బులో తేజస్సుగా అది వెలిగిపోతూ ఉండాలి, మళ్ళీ కరెంట్ వస్తూ ఉండాలి, మళ్ళీ వెలుతురుగా ఉంటూ ఉండాలి, వెడుతూ ఉండాలి. అయితే ఇప్పుడు మరి తేజస్సుని ఎక్కువ ఖర్చు ఎలా పెడుతూ ఉండాలి? ఎక్కువ ఖర్చు ఎలా పెడితే మీరు తరిస్తారు? ఖర్చు కోపంగా పెట్టినా పోతుందంటున్నారు, కామంతో పెట్టినా పోతుందంటున్నారు. కామమన్నా ఉండాలి, కోపమన్నా ఉండాలి, సుఖమన్నా ఉండాలి, దుఃఖమన్నా ఉండాలి, సుఖము దుఃఖము లేకుండా ఎలాగా? అంటే శాస్త్రం అంది, ఈ రెండిటిలో నువ్వు రెండు అనుభవించకుండా ఉండడానికి మనిషివి కాకుండా బతకలేవుగా. నువ్వు మనిషివి, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ రెండిటి యందు నీ యొక్క తేజస్సు ఖర్చవుతున్నప్పుడు నువ్వు చూసుకోవలసింది ఒక్కటే, నీవు ధర్మముని పట్టుకుని ఉన్నావా అంతే. కరెంటేనండి, ట్యూబ్లైట్కి ఈ మైక్కి ఈ ఫ్యాన్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మీకేమైనా అబ్జెక్షనా కరెంటు బిల్లు వస్తే? ఏమి లేదు, సంతోషం. ఎందుకని, ఇక్కడ కొన్నాళ్ళు లలితా సహస్రం ప్రవచనాలు అయ్యాయి కదండి, అందుకని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, సంతోషంగా కడతారు. అలా కాకుండా నిష్కారణంగా మీరు అది పనికొచ్చేది అనుకున్నది కాని దానికి నిష్కారణంగా మోటార్ వేసేసి విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఓ నెలలు తీర్థయాత్రలు చేసి వచ్చారు, తీర్థయాత్రలు చేసి వచ్చే వరకు మోటార్ తిరుగుతూనే ఉంది, అందుకని వచ్చింది కరెంటు బిల్లు. మీరు వెళ్ళేటప్పుడు కరెంటు పోయిందండి, తలుపులేస్తే అలాగే వెళ్ళిపోయారు, కరెంటు వచ్చింది మీరు వెళ్ళగానే. ఇంట్లో ట్యూబ్లైట్లు తిరిగేసాయి, ఫ్యాన్లు తిరిగేసాయి, మోటార్లు తిరిగేసాయి, నెలలు మీరు వచ్చాక కట్టారు, 15,000 బిల్లు వచ్చింది. ఇప్పుడు మీకు సంతోషమా? అంతే తేడా. కాబట్టి మీరు ఉపయుక్తముగా వాడవలసి ఉంటుంది. ఉపయుక్తం అనగా శాస్త్రం అంది దానికి చిట్టా లేదని చెప్పింది. చిట్టా ఏం లేదు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఏం చిట్టాలు చెప్పాం. పూజ చెయ్యి, పునస్కారం చేయి, పురాణం విను, అది విను, ఇది విను, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇవన్నీ లేవు. ఒక్కటే నీకు లోకంలో ఆధారము. ఏమా ఆధారము? దేన్ని పట్టుకుని నిలబడవలసి ఉంటుంది అంటే ధర్మముని పట్టుకుని నిలబడగలవా. ధర్మంతో నువ్వు ఉంటే దానివల్ల సుఖమైన దుఃఖమైన రెండిటి వల్ల నువ్వు మెట్లే ఎక్కుతున్నావు, నిచ్చిన ఎక్కుతున్నావు, ఏమీ సమస్య లేదు. ధర్మం ఒక్కటి వదిలేస్తే నువ్వు తృప్తి ఉంది అనుకుని ఏదిక్కినా కూడా నువ్వు పాడైపోయినట్టే. ఇదే విశుక్ర ప్రాణహర నవారాహి వీర్యనందిత. ఒక్క శ్లోకంలో అంటారు, ఉన్నతిం నిఖిలా జీవాహ ధర్మేణైవ క్రమాదిహ విదధానాహ సావధానాహ లభంతేంతే పరం పదం. ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే నిచ్చి నెక్కినట్టు ఉంటుంది. మెట్టు 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 నిచ్చి నెక్కాలి. ఎక్కిన తర్వాత మేడ మీదకి ఎక్కేస్తారు తప్ప, అబ్బాబే నేను ఇన్ని మెట్లు ఎక్కనండి అంటే మేడ ఎప్పుడూ ఎక్కలేదు. ఈశ్వరుడిచ్చినటువంటి తేజస్సుని ధర్మంతో పట్టుకుని ఉండగా సుఖం రానివ్వండి, దుఃఖం రానివ్వండి, ఇదొక్కటి మీరు వదలకుండా ఉంటే దాని చిట్ట చివరి ప్రయోజనం ఏమవుతుందంటే ఈశ్వరుల్లో కలిసిపోవడం అయిపోతుంది. ధర్మం విడిచిపెట్టేసి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించారనుకోండి, పతనమే అవుతుంది. ఇద్దరు సుఖ దుఃఖాలు అనుభవిస్తారు, ఇద్దరికి సుఖ దుఃఖాలు కావాలి కూడా. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈయనకి సుఖ దుఃఖాలు కావాలి, ఆయనకి సుఖ దుఃఖాలు కావాలి. సుఖ దుఃఖాలు కావాలన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దుఃఖం కావాలండగా, దుఃఖం కావాలండ ఏమంటాడు, సుఖం కావాలంటాడు. ఆయన సుఖం కావాలన్నాడు, ఈయన సుఖం కావాలన్నాడు. ఆయన ఏం చేశాడంటే సుఖం కావాలన్న అవతలైన ధర్మం పట్టుకుని సుఖం వేపుకెళ్ళాడు, యువతలైన ధర్మం విడిచిపెట్టి సుఖం వేపుకెళ్ళాడు. ఈయన సుఖం వచ్చింది, దుఃఖము వచ్చింది. ఆయనకి ధర్మం పట్టుకుని ఉండగా సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. కానీ ఆయన ఈశ్వరుల్లోకి వెళ్ళాడు, ఈయన పతనంలోకి వెళ్ళాడు. అంతే తేడా తేజస్సుని ఖర్చు పెట్టడంలో. మీకు నేను ఇది బాగా చెప్పవలసి వస్తే మహాభారతమే ప్రమాణము. ఎందుకో తెలుసా అండి, అశ్వత్థామ మహానుభావుడు, ద్రోణపుత్రుడు, ద్రోణాచార్యుల వారి యొక్క ఒక్కదానొక్క కుమారుడు. ఇదే ఆయన కొంప ముంచేసింది, ఇది ఒక్కటే ముంచేసిందండి ఆయన కొంప, ఇంకేమి లేదు ఆయనకి. ఆయనకి
ఆయన పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మహాభారతంలో ఆయన ద్రోణుడి కొడుకు అవ్వడమే కారణం. కేవలం ద్రోణుడి కొడుకు కాబట్టి అశ్వత్థామ పాడైపోయాడు. అదేమిటండి మీరు అలా అంటారు అని నన్ను అడగచ్చు. మీరు ఆయన జీవితం పాడైపోవడానికి ప్రధాన హేతువి ఇది అంటే, నేను ద్రోణాచార్యుల వారి కొడుకుని కాబట్టి ఏదైనా మా నాన్నగారు అందరికన్నా నాకు ఎక్కువ చెప్పాలి, మా నాన్నగారంతటి వాణ్ణి నేనే అవ్వాలి. ఇది సక్రమ మార్గం అయితే పర్వాలేదు, ఈ పోటీ అతనికి అసూయగా మారింది. ఎందుకని? ఒక ఇంట్లో ఒక మహాపురుషుడు ఉండొచ్చు, మా నాన్నగారికి మా నాన్నగారి అన్నదమ్ములు ఐదుగురు, ఐదుగురు అన్నదమ్ములకి చాలామంది బిడ్డలు ఉన్నారు, ఉన్న అందరిలో ఎప్పుడైనా ఇలా భగవత్ సంబంధమైనటువంటి మాటలు చెప్పే అలవాటు ఈశ్వరుడు నాకొక్కడికి ఇచ్చాడు ఎందుకో, అలాగని మిగిలిన వాళ్ళు అసూయ పడలేరు, చాలా సంతోషించారు. రే నువ్వు ఏదో చెప్తుంటావురా అన్నారు. ఇప్పుడు ఇందులో పోటీతత్వం పెరిగి అర్థం లేనితనం వచ్చింది అనుకోండి, మేము అందరం ఆ అన్నదమ్ముల బిడ్డలమే వీడొక్కడే చెప్పడం ఏమి అన్నారనుకోండి, అసూయగ్రస్తం అవుతుంది. చెప్పలేనితనం ఉండి వాడు చెప్తున్నాడన్న భావన రాగానే ఈ మధ్యలో ఉన్న శూన్యం ఎలా నిండుతుంది? అసూయతో నిండుతుంది. అశ్వత్థామ పరిస్థితి అదే వచ్చింది. ఎందుకు వచ్చింది? అర్జునుడు వచ్చాడు. అర్జునుడు గురువుగారి హృదయాన్ని చూరగొన్నాడు. అందుకని మంచి యోగ్యుడైన శిష్యుడిగా ద్రోణుడు ఏం చెప్పినా పట్టుకున్నాడు అర్జునుడు. అలా విద్య నేర్చుకునే శిష్యుడిని చూస్తే గురువు చెప్పకుండా ఉండలేడు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు అర్జునుడిని వేరుగా కూర్చోబెట్టి చెప్పలేదు, అశ్వత్థామని వేరుగా కూర్చోబెట్టి చెప్పలేదు, ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి చెప్పాడు. చెప్పిన అశ్వత్థామ పట్టుకోలేకపోయేవాడు. ఎందుకు పట్టుకోలేకపోయేవాడో తెలుసండి, ఒకటే, ఇది వీడికి కానీ బాగా అర్థమైపోతుందా, వీడికి కానీ బాగా అర్థమైపోతుందా, ఇదే బాధ. ఎప్పుడూ ఈ బాధ ఉండడంలో మనసు నిలబడలేదు. తనకన్నా ఇద్దరిని బాణం వేయమంటే అర్జునుడు బాగా వేసేవాడు, తను వేయలేకపోయేవాడు. అర్జునుడు వేస్తున్నాడనగానే బెంగ, వీడు వేసేశాడు నేను వేయగలనా, వీడు వెయ్యకుండా ఉంటే అంత బాగుండేది, మనసుకి కేంద్రీకరణ పోయింది వేయలేడు. పోన్ తన్ని ముందేయమన్నారు, నేను వేయలేకపోతే అర్జునుడు వేసేస్తాడేమో, ఇప్పుడు వేయలేడు. వేయలేకపోతే వచ్చిన నష్టం ఏంటి? అర్జునుడు నాకన్నా గొప్పవాడని ఓ మాట అంటే సరిపోయేది. నేను ద్రోణుడు కొడుకుని, నేనవ్వాలి ద్రోణుడి తర్వాత విద్యలో, వీడెవరంత వాడవడానికి. ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఏదో ఒక్కటి అర్జునుడికి రాకుండా చెయ్యాలనుకున్నాడు. చీకట్లో బాణం వేసే శక్తి మాత్రం అర్జునుడికి రాకూడదు. అందుకే అన్నం వడ్డించే ఆయన్ని మహాభారతం చదివితే మీరు తెల్లబోతారు అసూయ ఎక్కడి వరకు వెళుతుందో. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి అర్జునుడు అన్నం తినేటప్పుడు మాత్రం దీపం నిధనం అవ్వకూడదు, దీపం లేకుండా అన్నం తింటానని అడిగినా ఎప్పుడూ పెట్టవద్దు అని చెప్పాడు. చీకట్లో కాని అర్జునుడు అన్నం తిన్నాడో ఊహ చేత ఇటు కూర ఉంటుంది. ఎందుకంటే శాస్త్రంలో కూరలు ఎటుండాలి, పచ్చళ్ళు ఎటుండాలి, విస్తట్లో శాస్త్రం ప్రకారం వడ్డించాలి కాబట్టి ఆ లెక్క ప్రకారంగా కుడి చేతి వేపు నుంచి ఎడం చేతి వేపు నుంచి తినేసి విస్తరలో ఒక్క మెతుకు లేకుండా ఉత్తరాపోసనం పట్టేశాక దీపంలో చూస్తే, అంటే ఈ కంటితో చూడకపోయినా లక్ష్యాన్ని కొట్టవచ్చని అర్జునుడు కాని గుర్తుపట్టాడో చీకట్లో కూడా బాణాలు ప్రయోగించేస్తాడు, ఆ విద్యను ఇక్కడికి తెచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది. అందుకని చీకట్లో అన్నం తినే అలవాటు లేకుండా చూడు, చీకట్లో అన్నం తినకుండా చూడు, తినకుండా చూడు, ఎన్ని మార్లో చెప్పాడు అది ఒక్కటి అర్జునుడికి రాకుండా చూద్దామని. ఈశ్వర నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఒక రోజున అన్నం తింటుంటే పెద్ద కాలొచ్చి దీపం నిధనం అయింది, చీకట్లో తినద్దంటారు మన వాళ్ళు, ఆగమన్నారు. అర్జునుడు అనుకున్నాడు ఈ చీకట్లో నేను విస్తట్లో మితుకు లేకుండా తినగలిగితే, పప్పులో కూర కూరలో పచ్చడి కలపకుండా నాకు లక్ష్య శుద్ధి ఉన్నట్టు, అప్పుడు నేను లక్ష్యాన్ని మనోనేత్రంతో చూసి కొట్టగలను కాబట్టి అందుకు ఇది నేను పరిశీలనగా తింటానని తినేశాడు దీపం పెట్టే లోపల. విస్తట్లో మెతుకు లేదు అంతే, ఇక్కడ ఉత్తరాపోసనం బట్టి బయటికి వెళ్ళి కటిక చీకట్లో బాణప్రయోగం మొదలెట్టాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి తను ఏ లక్ష్యాలు కొట్టాలనుకున్నాడో వాటిని కొట్టేశాడు. చీకట్లో బాణప్రయోగంలో ఆరితేరిపోయాడు. అశ్వత్థామ కడుపు మండిపోయింది. మీరు జాగ్రత్తగా చూడండి ఏమైపోతున్నాడు అశ్వత్థామ. ఈశ్వరుడు ద్రోణపుత్రుడిగా పుట్టించాడు, గురుపుత్రుడిగా పుట్టించాడు, గురువుతో సమానమైనటువంటి గౌరవాన్ని ఇప్పించాడు, ఏమైపోయాడు? అసూయ 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 అసూయాగ్రస్తుడైపోయాడు. ఈ అసూయ పాండవులకు వ్యతిరేకం చేసింది. ఇటువైపుకి వచ్చాడు కౌరవుల వైపుకి,
ఆఖరికి తన తండ్రి కుత్తుక దుష్టజ్యుమ్నుడు కోసేయడని చూశాడు. కడుపులో బాధ, పాండవుల్ని చంపేయాలి, చంపలేడు. తండ్రి బతికున్న రోజుల్లో ఒక మాట అడిగాడు, నాకు బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పు అని అడిగాడు. నేర్పను అంటే అర్జునుడికి నేర్పావు, నాకెందుకు నేర్పావు అంటాడు. నేర్పితే చాలా దుడుకు స్వభావం ఉన్నవాడు, అసూయతో ఉన్నవాడు, మాత్సర్యంతో ఉన్నవాడు, సహనం లేనివాడు, దేని మీద వేస్తాడో తెలియదు. అందుకు నీ తండ్రి ఏం చేశాడంటే చెప్పాడా చెప్పలేదా అన్నట్టుగా చెప్పి చెప్పనట్టు చెప్పాడు. ప్రయోగం నేర్పి ఉపసంహారం చెప్పకుండా వదిలేశాడు. ఇప్పుడు ఉపసంహారం తెలియదు కాబట్టి వెయ్యడు అనుకున్నాడు. ద్రోణుడు చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. చచ్చిపోయిన తర్వాత ఇతని కడుపు మంటగా ఉంది, ఈ అసూయ ఎప్పటి నుంచో ప్రబలిపోయి ఉంది. కానీ ఏమీ చేయలేడు పాండవుల్ని. పడిపోయి ఉన్నాడు దుర్యోధనుడు, తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో. నిష్కారణ ప్రతిజ్ఞ ఒకటి చేశాడు అక్కడికి వచ్చి. నువ్వు చూస్తుండు, నేను చంపేస్తాను పాండవులందరినీ అన్నాడు. పాండవుల వంశం లేకుండా చేసేస్తాను, నువ్వు ఆఖరి శ్వాస తీసే లోపల నీకు ఈ వార్త చెప్పేస్తానన్నాడు. అప్పటికే నొరగలు కక్కుతున్నాడు, నెత్తురు కారిపోతుంది దుర్యోధనుడికి. ప్రాణం పోయే లోపల చంపాలి, ప్రతిజ్ఞ తేలిక చేసేశాడు. వచ్చి కూర్చున్నాడు కృపాచార్యుడితోటి తానును. ఎలా చంపుతాడు పాండవుల్ని చంపడం అంత తేలిక? అక్కడ కృష్ణుడు ఉన్నాడు అవతల శిబిరంలో, ఎలా చంపుతాడు? చంపలేడు. పరితాపం పొందేస్తున్నాడు, ఆగ్రహంలోంచి ప్రతిజ్ఞలు వచ్చేస్తున్నాయి మాటలు. కోపంలోంచి వచ్చే మాటలు ఎంత దూరం వెళ్ళిపోతాయో చూడండి. ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చూస్తున్నాడు. చూస్తుండగా చీకట్లో ఒక గుడ్లగూప నిద్రపోతున్నటువంటి కాకి యొక్క కంఠాన్ని కొరికి తినడం చూశాడు. ఆ మార్గం దొరికింది, నిద్రపోతున్న పాండవుల్ని ఉప పాండవుల్ని చంపేస్తానని బయలుదేరాడు. వద్దు 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 అని చెప్పాడు కృపాచార్యుల వారు. చెప్పినా వినకుండా నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుడిని, శిఖండిని, ఉప పాండవుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత అంటే ఉన్మాదం అన్నమాట. ఇప్పుడు ఆ ఉన్మాదం ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే అర్థం లేని పగ, ఇది చిన్నప్పటి నుంచి అవకాశం ఇచ్చేశాడు, నేర్చుకున్నాడు లోపల, శక్తి దుర్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నాడు. నిష్కారణంగా కట్టి ఉన్న ఏనుగులు గుర్రాల యొక్క తొండాలు తోకలు కూడా కొట్టేశాడు. పాండవుల కోసం వెతికాడు. అయితే ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడ నిర్ణయం వేరుగా ఉంటుంది. అశ్వత్థామ పగపట్టి ఉన్నాడని గుర్తుపట్టినటువంటి కృష్ణుడు ఆ రోజు పాండవులు అక్కడ పడుకోకుండా దూరంగా తీసుకెళ్లిపోయి నదికి ఆవలి వైపు పడుకోబెట్టాడు. పాండవులు దొరకలేదు. ఇక్కడ చప్పుడయ్యేటప్పటికీ ఇక్కడ ఇంత అల్లరి చేసి అందరూ నిద్రపోయి ఆదమరుపుగా ఉండగా అలజడి సృష్టించి ఇంత ప్రాణ నష్టం చేసిన వాడికి పిరికితనం వచ్చింది. పారిపోయాడు. పారిపోయి చూడండి, అందరూ ఆదమరిచి సంతోషంగా ఉండే ప్రదేశంలో అందరూ చచ్చిపోయేటటువంటి ఒక తప్పు పని చేసి తాను దొరుకుతానేమో అని దొరకకుండా పారిపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి గురువు అశ్వత్థామ మొదట్లో. కాబట్టి ఇప్పుడు పారిపోయాడు. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు? వ్యాసాశ్రమంలోకి వెళ్ళి మునివేషం వేసుకుని దాక్కున్నాడు. ప్రార్థనా స్థలాల్లో దాక్కున్నాడు. వెళ్ళి దాక్కుంటే వదిలిపెడతారా పాండవులు? వచ్చారు. ఆ అదుపు ఆజ్ఞ లేకుండా బ్రహ్మాస్త్రం వేశాడు, ఉపసంహారం రాదు. ఇప్పుడు అర్జునుడు రెండింటినీ ఉపసంహారం చేశాడు. కృష్ణ పరమాత్మ చెప్తే రెండింటినీ ఉపసంహారం చేశారు, కట్టారు, తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు, తలలో ఉన్న రత్నం కూడా తీసేశారు. తిరిగి వచ్చి దుర్యోధనుడికి చెప్పాడు, నేను ఇవాళ ఉప పాండవుల్ని దుష్టజ్యుమ్నుడిని అందరినీ చంపేశానని చెప్పాడు. కానీ ఒక కక్ష ఉండిపోయింది, పాండవుల్ని చంపలేకపోయాను. ఉత్తర కడుపులో ఒక్క పిల్లాడు పెరుగుతున్నాడు, వాణ్ణి కూడా చంపేస్తే కొంత పగ తీరుతుంది, పాండవుల్ని ఎలాగో చంపలేను. ఉత్తరాగర్భంలో ఉన్న పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రం వేసేశాడు. కృష్ణ భగవానుడు రక్షించి కట్టి తెచ్చిన అశ్వత్థామ ఎదురుగుండా ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. నీవు గర్భస్థమైన శిశువుని చంపబోయి అస్త్రప్రయోగం చేశావు కాబట్టి ఈ బిడ్డ నా చేత రక్షింపబడ్డాడు. ఇతను రాబోయే కాలంలో భరతఖండాన్ని పరిపాలించేటటువంటి ధర్మమూర్తి అయి పరీక్షిన్ మహారాజై పరమోత్కృష్టమైన జనమేజయుడికి తండ్రి అవుతాడు, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకుంటాడు అని వరమిచ్చాడు అడగకుండా పిల్లాడికి. నీవు ఇన్ పుట్టినదాదిగా శక్తినంతటినీ అధర్మానికే ఉపయోగించావు కాబట్టి నీవు కొన్ని వేల సంవత్సరములు ఉన్మాదివై తిరుగుతూ నీ ఒంటి నుండి దుర్గంధభూయిష్టమైనటువంటి రక్తం స్రవిస్తుంటే ఆ కంపు నిచ్చుటితో తిరుగుతుంటావని శపించాడు. అందుకే ఇప్పటికీ అశ్వత్థామ ఉన్మాదంతో తిరుగుతుంటాడు అని. ఒంటి శరీరంలోంచి
ఆ దుర్గంధభూయిష్టమైన నెత్తురు అంగము నుంచి స్రవిస్తుంటే తిరుగుతూ ఉంటాడు అని. ఇప్పుడు చెప్పండి నాకు, ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలేసినటువంటి అశ్వత్థామ జీవితం ఏమైపోయింది? శక్తి ఖర్చు పెట్టి అందుకు వచ్చిందండి ఆ నామం, ఉత్తినే ఏం రాలేదు. ఏమైపోయాడు అశ్వత్థామ? గురుపుత్రుడే, గురుతుల్యుడే, రుద్రాంశ సంభూతుడే, ఏమయ్యాడు? దారుణమైన స్థితిని పొందాడు. కోరికలున్నాయి, పనికి మాలిన కోరికలయ్యాయి అధర్మం వల్ల. ధర్మరాజు గారు ఉన్నాడు, ధర్మరాజు గారి కోరికలు లేవని మీరు అనుకుంటున్నారా? ఆయనకి భార్యాసుఖం కావాలి, ద్రౌపదిని చేపట్టాడు. ఆయనకి రాజ్యం కావాలి, అందుకే యుద్ధం చేశాడు. ఆయనకి బలహీనతలు లేవనుకుంటున్నారా? ఉన్నాయి. ఆయనకి జ్యూతక్రీడ అంటే చాలా ఇష్టం, అందుకే ఎవరైనా పిలిస్తేనే రాకుండా ఉండనన్నాడు. రెండు మాటలు ఓడిపోయాడు. ఒకసారి జ్యూతక్రీడకి వెళ్ళినప్పుడు మహానుభావుడు తన భార్యని కూడా పణంగా పెట్టాడు. సరే, పెద్ద ధర్మ చర్చ అయింది, ఆఖరికి విడుదల పొందాడు. రెండో మాట, రాజసూయాగం అయిపోయిన తర్వాత మళ్లీ పిలిచారు, మళ్లీ వెళ్ళాడు, మళ్లీ జ్యూతక్రీడ ఆడాడు, ఆఖరికి అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటంటే ఏ సుఖమును తాను పొందినా ధర్మాన్ని పట్టుకుని పొందాడు, ఏ దుఃఖాన్ని తాను పొందినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా అనుభవించాడు. 13 ఏళ్ళు అరణ్యవాసం, 14 ఏళ్ళు ఆ తర్వాత అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. తమ్ముళ్ళు తలుచుకుంటే ధర్మరాజు వారించి ఉండకపోతే భీముడు అప్పుడే లేచి చంపేస్తాడు దుశ్శాసనుణ్ణి. కాని వద్దురా, ధర్మానికి కట్టుబడిపోయాం ఆగన్నాడంతే. ధర్మానికి కట్టుబడి దుఃఖాన్ని అనుభవించాడు, ధర్మానికి కట్టుబడి సుఖాలు అనుభవించాడు. ఇంతటి ధర్మరాజు గారు ధర్మంతో మూడేసుకుని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తే ఏమయ్యాడు? ఈశ్వరుడు ఐక్యమయ్యాడు. ఈయన ఖర్చు పెట్టాడా లేదా తన యొక్క తేజస్సుని, తన యొక్క శక్తిని? మరి ధర్మరాజు గారు ఆదర్శమూర్తి ఎందుకయ్యాడు? అంటే ధర్మం పట్టుకుని ఖర్చు పెట్టాడు, సుఖమైనా దుఃఖమైనా. దుఃఖం వచ్చింది, ధర్మంతో కట్టుబడ్డాడు. సుఖం వచ్చింది, ధర్మంతో కట్టుబడ్డాడు. ఆఖరికి ద్రోణాచార్యుల వారిని చంపవలసి వచ్చింది. చంపవలసి వస్తే కృష్ణుడంతటి వాడు మహాభారతం మొత్తం మీద ఆ మాట అన్నదప్పుడు ఒక్కసారి, నాతో సహా అందరి ప్రాణాలు సందిగ్ధావస్థలో పడిపోయాయని చెప్పాడు. ధర్మరాజా, నువ్వొక్కడివే ఇప్పుడు బతికించగలవు. నువ్వు కాదు బతికించేది, నీ మాట బతికిస్తుంది. ఎందుకో తెలుసా? నీ నడువడి అటువంటిది, నీ ధర్మం అటువంటిది. ఇప్పుడు నువ్వే బతికించాలి. నువ్వు కానీ ఇప్పుడు కూడా నా మాట వెంట, నా నోటి వెంట ఇంకొక మాట రాదు, ఈ దుఃఖమే అనుభవిస్తాను, ఒకవేళ ద్రోణుడు చంపేస్తే అంటావా? నీ అన్నదమ్ములు 5 గురితో పాటు నేను ఉండను అన్నాడు. ఇప్పుడు పరిస్థితి విషమించేసింది. ఈ అన్నయ్య ఎలాగో అండని భీముడికి కోపం వచ్చి అప్పటికే అశ్వత్థామ అన్న ఏనుగును చంపాడు. అశ్వత్థామహత అశ్వత్థామహత అన్నాడు. ద్రోణాచార్యుల వారిని అడిగాడు ధర్మరాజు, మీరు ఎలా చచ్చిపోతారని అడిగాడు గురువు. అయితే ఆయన అన్నాడు, అప్రియ వార్త వింటే అస్త్రత్యాగం చేస్తానన్నాడు. అప్రియ వార్త కొడుకు చచ్చిపోయాడు అన్న దానికన్నా అప్రియ వార్త ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు భీముడు అశ్వత్థామహత అశ్వత్థామహత అంటే నమ్మలేదు ద్రోణుడు. ధర్మరాజు వంక చూసి శత్రు అయినా కూడా ధర్మరాజు వంక చూసి సత్యమా అని అడిగాడు. మాట్లాడలేదు ధర్మరాజు. చూడండి, ఇంత దుఃఖంలో కూడా ధర్మాన్ని వదలలేదు. నేను అననన్నాడు గురువు. గురువుతో నేను ఆ మాట చెప్పను, అశ్వత్థామహత అని అనను. ఏనుగు చచ్చిపోయింది, ఆయన కొడుకు కాదు. ఆయన అడుగుతున్నది నా కొడుకా అని అడుగుతున్నాడు. నాకు తెలుసు, తెలిసేది ఏనుగేని నేను చెప్పను, నేను అననన్నాడు. ఇప్పుడు కృష్ణుడు వచ్చి అన్నాడు, నీ అన్నదమ్ములతో పాటు నేను కూడా అన్నాడు. పోని పైకి పూర్తిగా చెప్పకపోతే రెండో పాదాన్ని నొక్కన్నాడు. అశ్వత్థామహత కుంజరహ అన్నాడు, వదిలేశాడు. కదా సత్యం తెలిసే లోపల ఏనుగు మీద, ఆ రథం మీదకి దూకేశాడు దుష్టజ్యుమ్నుడు. జుత్తు పట్టుకుని కుత్తు కోసేశాడు ఖడ్గంతో, పడిపోయాడు ద్రోణాచార్యులు వారు. చూశాడు అశ్వత్థామ. ఈ అంటే ఇప్పుడు నేను మహాభారతం అంతా చెప్పడం కుదరదు కదండి, అమ్మవారు అనుగ్రహించి మీకు చెప్పించిన్నాడు పూర్తిగా సంతోషంగా చెప్పాడు. ఇప్పుడు ఏమైపోయింది? ధర్మరాజు ఆఖరణ ప్రస్థానం చేస్తున్నాడు స్వర్గారోహణ పర్వంలో. 5 అన్నదమ్ములు భార్య వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు పడిపోతున్నాడు వెనకాతల. ఎందుకు పడిపోతున్నాడని అడుగుతున్నాడు భీముడు. సర్వమనస్సును తెలుసున్నవాడు, కారణాలు కూడా చెప్తూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఒక కుక్క కూడా వస్తోంది వాళ్లతో. సహదేవుడు పడిపోయాడు, ఎందుకు పడిపోయాడని అడిగాడు భీముడు. మహాజ్ఞాని అనుకుంటాడు, అందుకే పడిపోయాడు. నకులుడు పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు? నేను చాలా అందగాడిని అనుకుంటాడు, అందుకు పడిపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు, అర్జునుడు పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు?
నా అంత ధనుర్ధరుడు లేడు అనుకుంటాడు, అందుకే పడిపోయాడు. పైగా ఓర్వలేడు వేరొక ధన్విని. ద్రౌపది పడిపోయింది, ఎందుకు పడిపోయింది? ఐదుగురు భర్తలైన అర్జునుని ఎందు ప్రీతి ఎక్కువ ఉంది, అందుకే పడిపోయింది అన్నాడు. భీముడితో సహా కారణాలు చెప్పాడు. తనకి మాత్రం ఎదురొచ్చి దేవేంద్రుడు రథాన్ని తీసుకొచ్చి ఎక్కవయ్యా అన్నాడు. ఎక్కవయ్యా అంటే ఆయన అన్నాడు నిలబడి, కుక్కని కూడా ఎక్కించు అన్నాడు. కుక్క ఎలా వస్తుందయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కుక్కో ఇంకోటో నాకు అనవసరం, మొదటి నుంచి నాతో పాటు కలిసి ఈ మహాప్రస్థానంలో నాతో వచ్చింది ఈ జీవి, నా దృష్టిలో అంతటా ఈశ్వరుడే కనపడుతున్నాడు, అందుకని నన్ను తీసుకెళ్లడం అంటే దాన్ని తీసుకెళ్లడమే, ఇద్దరం ఎక్కుతాం, నీకు అభ్యంతరమా అన్నాడు. నాయనా, నువ్వు పట్టుకున్న ధర్మం ఆఖరికి నిన్ను ఈ జ్ఞానం వైపుకి తీసుకెళ్లిపోయింది అని వెంటనే ఆ కుక్కలోంచి యమధర్మరాజు గారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ధర్మరాజు గారు అన్నాడు, కానీ నాకు యమలోక దర్శనం ఉంది అన్నాడు. ఎందుకో తెలుసా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, రాజు అయినందుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, రాజైనా దేవాలయానికి ధర్మకర్త అయినా ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? మీరు అక్కడ చేయించడానికి చేసే ప్రయత్నంలో ఏ పొరపాట్లు జరిగినా ధర్మకర్తలకే వేస్తారు తీసుకెళ్ళి. రాజ్యంలో పొరపాట్లకు కూడా రాజుకే వేస్తారు. రాజ్యాన్ని రక్షించుకోవడానికి గూఢచర్యం చేశాడు, తప్పు కాదేమిటి, మరి ఖాతాలో పడిపోతుంది అంతే. ఆనాడు అన్నదమ్ముల్ని రాజ్యాన్ని రక్షించుకోవడానికి అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ఇప్పుడు రథమెక్కి యమలోకం చూశాడు, చూసి స్వర్గలోకానికి వెళ్ళాడు. కానీ అదొక్కటి తప్ప ధర్మాన్ని పట్టుకుని సుఖదుఖాలు అనుభవించిన కారణం వల్ల ఏమయ్యాడు, మహాజ్ఞానంతో శరీరంతో ప్రస్థానం చేసి ఈశ్వరుణ్ణి చేరుకున్నాడు. అశ్వత్థామ ఖర్చు పెట్టలేదా శక్తిని, ధర్మరాజు ఖర్చు పెట్టలేదా, ఇద్దరూ ఖర్చు పెట్టారు. ధర్మరాజు సుఖం అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు, రెండిటి ఎందు ధర్మం పట్టుకుని ఖర్చు పెట్టాడు, ఈశ్వరుణ్ణి చేరాడు. అశ్వత్థామ ఖర్చు పెట్టాడు, అప్పుడప్పుడు సుఖాలు పొందాడు, అప్పుడప్పుడు కష్టాలు పొందాడు, కానీ సుఖం అనుభవించినా కష్టం అనుభవించినా అధర్మాన్ని ఆసరా చేసుకున్నాడు. అధర్మమునకు అవకాశం ఇచ్చేటటువంటి మాత్సర్యాన్ని జీవితంలో పట్టుకున్నాడు. ఇప్పటికీ బతికున్నది ఎందుకంటే బాధపడ్డానికి. ఏం పొందారు చెప్పండి నాకు. కాబట్టి శాస్త్రం అంది, ఈ నామం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఎంతకాలం బతికావు, ఎలా బతుకుతున్నావు కాదు, నీ తేజస్సుని ధర్మం పట్టుకుని ఖర్చు పెడుతున్నావా, ధర్మాన్ని పట్టుకుని సుఖదుఖములను అనుభవిస్తున్నావా, ఈ సుఖాన్ని పొందడానికి ఇది వదిలేస్తే చాలా తేలికని వదిలేయగలవా, పట్టుకుని దుఃఖమే అనుభవించగలవా, అలా అనుభవించగలిగితే నీకు వారాహి అనుగ్రహం ఉందని గుర్తు, నిన్ను ఇలా ఇలా ఎత్తుతోందని గుర్తు, ఆవిడ మూపు మీద నువ్వు కూర్చున్నావని గుర్తు, ఈ ఎత్తినది ఎత్తినది అమ్మవారి ఇలా పైకెత్తి లలితాపరాభట్టారికలోకి నిన్ను కలిపేస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు స్తోత్రం చేస్తే ఆవిడ నిన్ను తీసుకెళ్లి ధర్మం యొక్క మూపు మీద కూర్చోపెట్టి పైకెత్తుతుంది. కాబట్టి నీకు ఆ ధర్మము ఆలంబనంగా చేతికి చిక్కాలి అంటే వారాహి ప్రార్థన చెయ్యవలసిందే, ప్రతిరోజు ఆ వారాహి మాతకి నమస్కరించవలసిందే. రోజు ఆవిడ్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే ఆ ధర్మం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి, అందరూ సంతోషంగా ఉంటారు. అందరిలో ఉన్న తేజస్సు భగవత్ కార్యంగా ధర్మబద్ధమైనటువంటి వ్యయం జరిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అదొక్కటి వదిలిపెట్టి వ్యయమైన నాడు నీ సుఖదుఖములన్నవి పునర్జన్మకి హేతువులవుతాయి, అర్థం లేని సిద్ధాంతంగా అయిపోతుంది. కాబట్టి నీవు ఆ అనుగ్రహాన్ని కోరడమే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అది తేజస్సుని నింపి ఆనందించటము, ఈ స్థితిని పొందు. ఇది ఈ నామము యొక్క రహస్యం. దీన్ని ఇవాళ నాకు తక్కువ సమయం ఉన్న దృష్ట్యా నేను దీన్ని ఎలా చెప్తే మీకు తేలిగ్గా అందించగలను అని ఆలోచించి మహాభారతాన్ని అన్వయం చేసేశాను. చేసేస్తే అశ్వత్థామని ధర్మరాజు గారిని పట్టుకుంటే ఈ రెండు చెప్పలేకపోతానా అనిపించింది. ఈ రెండింటిని తీసుకొచ్చి సంగ్రహంగా మీకు ఆవిష్కరించాను. మీరు ప్రాజ్ఞులు, పట్టుకోగలరు కాబట్టి పట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న విజ్ఞాపన. ఇప్పుడు చాలా మహోత్కృష్టమైనటువంటి కాలం నడుస్తోంది, తదియ తిథితో కూడినటువంటి కృష్ణపక్షం మాఘమాసంలో. కాబట్టి ఇప్పుడు మనం సువాసిని పూజ చేస్తాం. సువాసిని సువాసిని అర్చన ప్రీత, ఆ సువాసినులయందే అమ్మవారు ఆవాహన అయ్యి ఉంటుంది. ఆ తల్లులకు పూజ చేస్తుండగా చూడడం అమ్మవారికి పూజ చేస్తుండగా స్వయంగా చూడడమే. ఇప్పుడు ఇవాళ ఆ పూజ చేస్తే ఏమవుతుందంటే ముగ్గురు ప్రీతి చెందుతారు.
రాజశ్యామల వారాహి లలితా పరాభట్టారిక. దీనివల్ల సౌభాగ్యం నిలబడుతుంది. ఇది ప్రధానమైన కాలం కాబట్టి బాహ్యమునందు సౌభాగ్యం, ఆంతరమునందు ధర్మం, రెండూ నిలబడతాయి. అంత పరమోత్కృష్టమైన వేళ. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మేము ఇవాళ అమ్మవారే ఆదేశించింది ఇది మా నిర్ణయం అని అనుకోకండి. సువాసినులకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాం. అది మామూలుగా లభించమంటే లభించేటటువంటి సత్కారము మాత్రం కాదు. ఇవాళ దాటితే రేపు మేమే అలా మీకు సత్కారం చేయలేము. ఎందుకో తెలుసా అండి? ఇవాళ ఇక్కడ సువాసిని పూజ స్వీకరించినటువంటి సువాసినులు అమ్మవారులే కదా. ఒకరు వారాహి, ఒకరు రాజశ్యామల, ఒకరు లలితాంబ. ఈ ముగ్గురు ఈ పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చుని ఇది సౌభాగ్యవ్రత సమయం కనుక మిమ్మల్ని అనుగ్రహించడానికి మీకు అమ్మవారి చేత్తోనే ఇచ్చినట్లు లెక్క. ఇచ్చినట్లు లెక్క ఏమిటంటే అది సత్యం. కాబట్టి ఈ పూజ అయిపోగానే మీరందరూ ఇలాగే కూర్చునుండండి, మీకు ఎంతో గౌరవం చెయ్యాలని మా తాపత్రయం. మీరు ఇలాగే కూర్చునుంటే మనం ఒక గొప్ప పని చేద్దాం. మనం ఇందాక భగవన్నామని చెప్పకపోవడానికి కారణం అదే. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ వేదిక మీదకి వస్తాను, ఉపన్యాసం చెప్పను, మిమ్మల్ని వేధించను, నామం చెప్పిస్తాను. చెప్పిస్తూ ఉండగా 100 మంది సువాసినుల్ని లోపలికి పంపిస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పరమ గౌరవంగా 30-30 మందిని ముగ్గురు అమ్మల దగ్గరికి పంపిస్తారు. మీరు చక్కగా అక్కడికి వెడితే మీకు అమ్మవారు ఎప్పటికీ ఇలాగే నువ్వు పసుపు కుంకాలతో వర్ధిల్లు అన్న సూచనగా ఒక అంగరాగాన్ని మీకు బహూకరిస్తుంది. రెండు, కోటి కుంకుమార్చనలో నువ్వు వచ్చి పాల్గొని నన్ను కుంకుమార్చన చేసుకుని తరించు, పాస్ మీకు ఇస్తుంది అమ్మవారు, అనుమతి పత్రం ఇస్తుంది. ఇది సాధారణంగా కోటి కుంకుమార్చన పత్రం అంటే ఏదో లైన్లో నిలబడండి అని అరుపులు కేకలు ఏదో వాలంటీర్స్ ఇవ్వడం అలా కాదు. మేమేమనుకున్నామంటే లలితా సహస్రం వింటున్నారు, ఈ తల్లులందరూ లలితలే కాబట్టి వీళ్ళకి పరమ మర్యాదగా ఇవ్వాలి అనుకున్నాం. నిజం చెప్తున్నాను, ఇది ఎవ్వరి ఆలోచన కాదు, ఆ అమ్మవారి నిర్ణయం. మీరు నమ్మండి నమ్మకపోండి. నేనే ఇచ్చి పిలుస్తాను సువాసినుల్ని. తదియ తిది ఉండగా సౌభాగ్యవ్రత రోజులలో నేనే నా చేతులతో ఇస్తానని. అందుకని ఆ ముగ్గురు తల్లులు మీకు ఇస్తారు. 100 మంది లోపలికి వెళ్ళి 35 మంది తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఎంతసేపట్లో వెళ్ళిపోతారండి మీరు? గంటలో అయిపోతుంది. కానీ ఒక్కటి, మేము ఎంతో మర్యాద చేసి మిమ్మల్ని పంపించాలి ఇవ్వాలని నా తాపత్రయం. దీనికోసం నేను ఉపన్యాసాన్ని కూడా మహాభారతంతో సమన్వయం చేసి ధర్మాన్ని దాటవేసి, అంటే ధర్మాన్ని దాటవేయడం అంటే ఆ ధర్మాన్ని తొందరగా సమన్వయం చేసేసాను. మీరు ఇంత నేను చెప్పినా ఆ పూజ అయిపోయిన తర్వాత ఎవరి మానాన వాళ్ళు లేచి నిలబడిపోయి అది చేశారనుకోండి, మీరు నన్ను మన్నించండి, పాసులు మాత్రం ఇంక ఇవ్వాలి మీకు అమ్మవారి చేతులతో ఇప్పించడం కుదరదు. ఎందుచేత అంటే పరమ మర్యాద చెయ్యాలి అని నా తాపత్రయం. మిమ్మల్ని అంత గౌరవంగా ఇవాళ ఇప్పించి పంపిస్తే మీ అందరూ పుచ్చుకుని మీరు సంతోషపడిపోవాలి. మీరు తోసుకోకూడదు, మీరు చక్కగా రాజద్వారే రాజగృహే వెళ్ళి పుచ్చుకోవాలని నా కోరిక. అందుకని మీరు నా యందు దయించి సహకరించండి. పాస్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఇవాళ ఒక్క పాసే తీసుకోండి. మీకు మళ్ళీ రేపు కూడా ఉదయం ఇస్తారు. రేపు ఉదయం 7 కౌంటర్ తెరుస్తారు. తెరిచి రేపు ఉదయం 10 వరకు కౌంటర్ ఉంటుంది. ఇందులో 500 కన్నెపిల్లలకి ఇద్దాం గోపాలకృష్ణ గారు. ఒక 500 పాసులు కన్నెపిల్లలకి ఇద్దాం. ఇవాళ ఉన్న వాళ్ళకి ఇవాళ ఇచ్చేద్దాం, లేకపోయినా కూడా 500 పాసులు. ఒకవేళ కన్నెపిల్లలు రాకపోయినా అవి ప్రత్యేకం పెళ్లి కాని పిల్లల్ని కూర్చోపెట్టడానికి వేరే ఎన్క్లోజర్ కానీ, అంటే కన్నెపిల్లలందరినీ లోపల కానీ కూర్చోపెడదాం. ఆ రోజున ధ్వజస్తంభ మంటపంలో కూర్చోపెడితే ఇక్కడో లేకపోతే లోపల కూర్చోపెడదాం. వాళ్ళకి మంచి భర్త వచ్చి వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని 500 కన్నెపిల్లలు చేసుకునే అవకాశం కూడా ఇస్తాం. ఇవాళ ఇంకా పాసులు మిగిలిపోతాయి, మిగిలిపోయిన పాసులు రేపు కూడా ఇస్తారు. అందుకని మీ ఎవ్వరు అయిపోయాయి అంటారేమో అని కంగారు పడకండి. మీకు ఒకటి చెప్తున్నాను, 100 ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తూ ఇవాళ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కటే తీసుకోండి. రేపు మీకు కాదు, మిగిలిపోయిన వాళ్ళకి రేపు ఇస్తారు. మీరు ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని రేపు వచ్చి తీసుకోమనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసామ్మా? రెండు పర్యాయాలు లలిత జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు ఇక్కడ నేను నామని చెప్పాను అనుకోండి,
తాటంక యుగళీభూత తపనోడుపమండలా యై నమో నమః అన్నారనుకోండి, మీ అందరూ శ్రీమాత్రే నమః అని కుంకం వేయాలి. మీరు ఒక పాస్ తీసేసుకుని అది పక్కన పడేయడం కానీ దాని మీద మనిషి రాకపోవడం కానీ జరిగిందనుకోండి, అమ్మవారికి 2000 సార్లు నామం కుంకం ఆగిపోతాయి. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో పడుతుంది? ఎవరు పుచ్చుకుని మనిషిని తేలేకపోయారో వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. అమ్మవారికి 2000 సార్లు కుంకమార్చినా 2000 నామాలు ఆపేసిన ఖాతాలో పాపం పడిపోతుంది. నేను అందుకే అమ్మ మీరు ఒకటే తీసుకోండి అనడానికి కారణం అది. ఇప్పుడు మీరు ఇవాళ తీసుకున్నాక ఉదాహరణకి మీరు నిక్కచ్చిగా ఎవరి తరఫున వచ్చి రేపు తీసుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏమంటే వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బంది వల్ల రాలేకపోయారు, ఖచ్చితంగా మేము ఇచ్చేయగలం రేపు పట్టుకెళ్ళి, రేపు మళ్ళీ ఒకసారి వచ్చి తీసుకోండి, అప్పుడు నిజాయితీగా తీసుకోండి, తప్పులేదు. రెండో మనిషికి మాత్రం ఇవ్వాలి. 2 పాసులు ఒక్కరి దగ్గర కానీ ఉండిపోతే ఆ పాపము మీ ఖాతాలోనే పడిపోతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని ఇవాళ ఒక్కొక్కటే తీసుకోండి, రేపు కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకునేది రెండో మనిషికి ఇచ్చేసేయండి. లేదా సాధ్యమైనంత వరకు ఏం చెప్తారంటే మళ్ళీ ఇస్తున్నారు పాసులు, అందుకని మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పండి. చక్కగా వాళ్ళు వచ్చి తీసుకుంటారు, అదో అదృష్టం కదా, వాళ్ళు వచ్చి తీసుకోవడం రావడం, చక్కగా రమ్మని చెప్పండి. ఆ రోజు మీకు సంభారములన్నిటినీ చేకూరుస్తారు. పరమ మర్యాదగా ఇవాళ మీకు ఆ పాసులు ఇప్పిస్తాం, చక్కగా అలాగే కూర్చుని ఉండండి. మనం నామం చెప్తూ 100 మందిని పంపిస్తే నేను అనుకోవడం 1.5 గంట 40 నిమిషాలు అంతకన్నా పట్టదు. మీ అందరూ సంతోషంగా తీసుకుని పరమ ప్రసన్నమూర్తులై ఎవ్వరూ తోసుకోకుండా ఆనందంగా మాకు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మా యందు అమ్మవారిని చూసి ఇంత గౌరవంగా ఇచ్చారని మీరు అనుకుని వెళ్ళిపోతుంటే నేను పొంగిపోతాను. దయచేసి మాకు ఆ భాగ్యాన్ని చేకూర్చండి. ఎవ్వరూ లేచిపోవడం అది మాత్రం చెయ్యవద్దు. సువాసిని పూజ అయిన తర్వాత ఉంటుంది. మీరు ఆ లోపలికి వెళతారు కాబట్టి సువాసినులందరూ లోపలికి వెళ్లేంత వరకు కూడా అక్కడే ఆ గుమ్మం దగ్గరే మీరు లోపలికి వెడుతున్నప్పుడు ప్రోక్షిస్తారు. అప్పుడు ఇక్కడ ఎవరు మిగిలిపోతారు? సువాసినులు కాని వాళ్ళు పురుషులు మిగిలిపోతారు. ఇక్కడ ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చి సువాసినుల యొక్క పాదోదకాన్ని అప్పుడు పురుషులందరి మీద ప్రోక్షిస్తారు. కాబట్టి ఎక్కడెక్కడున్నా పిలిచి పంపిస్తానమ్మా. ఇవాళ మీరు అందరూ అమ్మ అయిపోయారా ఇంకెవరన్నా ఉండిపోయారా అని అడుగుతాం. అడిగిన తర్వాత అయ్యా నేను ఉన్నాను అని ఏ ఒక్కరన్నా వారికి కూడా ఇవాళ పాస్ ఇచ్చి పంపిస్తాం. కాబట్టి మీరు తోసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మిమ్మల్ని అడిగి పంపించేంత వరకు ఇవాళ వేదిక మించి నేను దిగను. పూజ చేసి వచ్చి మళ్ళీ కూర్చుని ఏమ్మా మీ అందరూ తీసుకున్నారా అమ్మా అందరికి అందాయా అని అడుగుతాను ఒక్కొక్కటే. అయ్యా మా అందరికీ అందాయండి, ఇంకా ఎవరం లేవు అందరం పుచ్చుకున్నాం అని మీరు అన్న తర్వాత నేను మంగళం చెప్పి కిందకి దిగుతాను. ఏమండి మీకు తృప్తే కదా, ఇంకంతకన్నా నేను ఏం చేయగలను? అందుకని మీరు నిశ్శబ్దంగా కూర్చోండి, ఎవ్వరూ లేవద్దు, అదొక్కటి సహకరించండి, అందంగా చేద్దాం మనం కార్యక్రమం. గంగాధరం గారు తీసుకోండి. కాబట్టి ముందు సువాసిని పూజ అయిపోతుంది, అయిపోయిన తర్వాత నామం చెప్తూ మనం సువాసినుల్ని పంపించి చక్కగా అది అందేటట్టుగా చేద్దాం. ఏమండి అందుని చక్క అటు తిరగండి, ఆ పూజని అవధరిద్దురుగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.